23 ఒరిజినల్ గా ఏమైతే గెలిసామో ఆ 23 ఓట్లను పడ్డాయి తమ్ముళ్ళు అది దేవుని స్క్రిప్ట్ నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే నిద్రపోతున్నారా తమ్ముళ్ళు నాకైతే అర్థం కాదు నేను ఎప్పుడు 40 ఏళ్ళు రాజకీయాలు చూశాను కానీ अपोजिशन रूलिंग अंदर कंटे समय मुख्यमंत्री नैने नलबेगा एपड़ू इवन गौरव ना प्रजानेक दाखिल शाश्वत प्रजल के रुणपड़ उठा मरुखसारी अंदर तेजे अला नाके अर्थ राज्य जो राष्ट्र करेक्ट तम सैको एपड़ो मन को పిచ్చోడి దగ్గర రాయి ఆ రాయి నిన్నన కొడతాడు పక్కనన కొడతాడు తర్వాత లేకపోతే అతనైనా కొట్టుకుంటాడు ఆ పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం అలాంటి వ్యక్తుల చేతుల్లో ఉండడం చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత లేదు రోడ్లన్నీ అద్వానం అయిపోయినాయి సమక్షేమ కార్యక్రమాలన్నీ దెబ్బతిన్నాయి అవిరుద్ధనే మాట టార్చ్ లైట్ వేసి చూసినా కనపడే పరిస్థితి లేదు అమరావతి నాశనం అయిపోయింది నిన్నే పోలవరాన్ని భ్రష్ట పట్టిచ్చాడు రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశాడు ఈ సమయంలో నేను ఒకటే కోరుతున్నా నిన్నటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ కేకుండా తెలుగుదేశం పార్టీ కేసారు వైఎస్ఆర్ కార్యకర్తలను కూడా కోరుతున్నా ఇది మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇలాంటి సైకో వల్ల లాభం లేదు మీరు కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్న ఓట్లు ఇచ్చారో వాళ్ళు దారి పట్టాలి మీరు ఒకసారి చూడండి చాలా మంది ఎమ్మెల్యేలు కోపం ఉంది తిరుగుబాటు చేసి ఎందుకు నలుగురే చేశారు ఇప్పుడు ఎవరో అంటున్నారు మీరు ఇంకొక అభ్యర్థిని పెట్టుంటే ఆ అభ్యర్థికి సరిపోయే ఓట్లు వచ్చేటివని అంటే ఒక వ్యక్తిని బెదిరించి ప్రలోభపెట్టి భయపెట్టి చేసేది రాజకీయం కాదు అది రౌడీయిజం అది టెర్రరిజం అది సైకోయిజం నేను అందుకే చెప్తున్నాను ఇంతవరకు జరిగింది భయంతో కొంతమంది బయట రాలా ఇప్పుడిప్పుడు ధైర్యం వస్తా ఉంది తిరుగుబాటు ప్రారంభమైంది పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ల తిరుగుబాటు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు చేశారు రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తిరుగుబాట్లు చాలా జరుగుతాయి దీనికి కారణం ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రాచక పాలన నిన్నగూడ చెత్త పన్ను మీద బాదుడే బాదుడు కరెంట్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి అందుకే అన్న ఇదేం కర్మ మన రాష్ట్రానికని అంటే నేను చాలా రాజకీయాలు చూశాను కానీ ఏ వ్యక్తి అందరూ కలిసి కూడా చేయనిన్ని తప్పులు ఈ సైకో జగన్ చేశాడు చాలా బాధేస్తుంది మాట్లాడితే దాడి నోరు విప్పితే కేసులు రాత్రిలో పోలీసులు గోడ దూకి మీ ఇంటికి వస్తారు ఈ పోలీసులు ఎక్స్పర్టైజ్ చేశారు తమ్ముళ్ళు ఈ మధ్య గోడలు దూకడం నేను చెప్పాను ఎవరైనా సరే పోలీసులు కూడా చెప్తున్నా చట్ట ప్రకారం పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘిస్తే సంవత్సరం తర్వాత మళ్ళా మీ భరతం పడడాన్ని సిద్ధంగా ఉంటా మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన నిరవమణ చేయలేదు సార్ మరి అప్పుడు ఇప్పుడు ప్రజలందరూ అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడం తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి ఇప్పుడు మన డిస్కషన్ తెలియదు